నిజాంపేట మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం గౌడ కులస్తులకు సంబంధించి కమ్యూనిటీ హాల్ కొరకు మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎలక్షన్ లో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డికి నిజాంపేట గౌడ సంఘం ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నామన్నారు. అదే విధంగా తమ కులదైవమైన ఎల్లమ్మ ఆశీస్సులతో ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదగాలని ఆ ఎల్లమ్మను కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు सिद्धा गौड़ चिरंजीवी गौड़ बजर स्वामी गौड़ रंजित गौड़ कोंडा गौड़ बालराजु गौड़ राजेंदर गौड़ बोपारम राजु गौड़ श्रीनिवास गौड़ बाला गौड़ मार्केट कमिटी डायरेक्टर वै वेंकटेशम तैतरलो पाल्गोन्नारु. स्थानिक एल्लम्मा देवालयं वद्द निजामपेट गौड़ कुलस्तुलकु संबंधिंचिन कमिटी हाल 10 लक्षल रूपायलु मन स्थानिक शासन सभ्युरालु पद्मदेवेंदर रेड्डी गारु मंजूर चेसिनंदुकु कृतज्ञतगा नेडु మండల కేంద్రంలో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి రాబోయే కాలంలో ఎన్నికల్లో మా గౌడ కులస్తులు ఏకగ్రీవంగా వారికి మద్దతు తెలుపుతూ రాబోయే కాలంలో వారి గెలుపుకు మేము కృషి చేస్తామని తెలుపుతున్నాము. ఈ కమ్యూనిటీ హాల్కి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎల్లవేళగా వారికి మద్దతుగా ఉంటామని ప్రకటిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై పద్మకా, పద్మదేంద్రరెడ్డి గారి నాయకత్వం.